వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం కోటేశ్వరరావు సార్. సో ముందుగా కంగ్రాట్స్. సో స్పీకర్గా బాధ్యతలు స్వీకరించినందుకు థ్యాంక్ యూ. కానీ ప్లేయర్గా ఉండాల్సిన మనిషి అంపైర్ అయ్యారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో అంటే నాకు వచ్చిన అవకాశాలు అన్నీ కూడా నా వృత్తికి ప్రవృత్తికి సంబంధించినవి కావాలన్నమాట. ఎందుకంటే వైద్య వృత్తిలో ఉన్నా నేను, అవును, రాజకీయాలని పెద్ద ఆసక్తి లేదు నేను. తర్వాత రాజకీయాలకు రావడం, రాజకీయాల్లో రాణించే అవకాశం, అంతకన్నా మంచి అవకాశాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు అనేక అవకాశాలు ఇవ్వడం. అవకాశాలు ఎట్లాంటివి అంటే హోమ్ మినిస్టర్, ఐ వాజ్ ది యంగెస్ట్ హోమ్ మినిస్టర్ ఎట్ దట్ టైమ్, పైగా సంబంధం లేని సబ్జెక్టు. తర్వాత ఇరిగేషన్, డాక్టర్కి ఇంజనీరింగ్ సబ్జెక్టు, అట్లాగే పంచాయతీరాజు, ఇట్లా రకంగా చూస్తే అవకాశాలు అట్లా ఇవన్నీ కూడా. బట్ వాటిలో నేను ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఓకే, సబ్జెక్ట్ మీద ఎక్సర్సైజ్ చేసి ప్రిపేర్ అయ్యి ఆఫీసర్స్ దగ్గర తెలుసుకొని ఫీల్డ్లో చూసి చేసేవాడిని. అట్లాగే ఇవాళ ఆ ఫీల్డ్లో జనంతో తిరగడం అలవాటు, ఉదయం నుంచి సాయంత్రం దాకా జనంతో తిరిగి వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళతో మాట్లాడించి వినటం, వాళ్ళకి చెప్పడం అలవాటు అన్నమాట. అలాంటిది స్పీకర్ పోస్ట్ అంటే బహుశా నాకు అనూహ్యం, తర్వాత కొత్త రెండు, అదే కదా. అలాంటిది కొంచెం కొత్తగానే ఉంది కానీ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ మెనీ రకంగా ఇది కూడా చేయాలని నాకు పట్టుదల అనమాట. అవకాశం వచ్చిందంటే ఫెయిల్ కాకూడదు. ఓకే, వచ్చిన అవకాశంలో ఫెయిల్ కాకూడదు, సరే అది సక్సెస్ కావాలని పట్టుదల. ఇంకా అలాంటిది మీకు ఉంటుంది, అలాంటి పట్టుదల. అవును, మామూలుగా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది స్పీకర్లను ఒకళ్ళని, హైకోర్టు జడ్జిలను, మిగతా కోర్టులో జడ్జిలను చూస్తే అందరు చెప్పేది వింటూ గంటలు గంటలు కూర్చోవాలంటే ఏమనిపిస్తూ ఉంటుంది అసలు ఈ మూడు నాలుగు రోజుల ఎక్స్పీరియన్స్లో? అదే, అందుకనే స్పీకర్ ఈజ్ ఎ మిస్నామర్ అని. స్పీకర్ అంటే అందరం కూడా మాట్లాడుతుంటాడు అదే కదా, ఇందులో మాట్లాడేది ఉండడం. స్పీకర్ ఎక్కువ మాట్లాడాడంటే ఫెయిల్యూర్ కింద రావును. కాబట్టి కొద్దిగా అంటే ఎక్కువసేపు వాళ్ళు వినటం, చెప్పేది వినటం. సమ్టైమ్స్ ఏంటంటే మామూలుగా సబ్జెక్ట్ ఉండి తర్వాత బాగా మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ కొంతమందికి వస్తే కొంచెం సాగి తీసుకుంటా, నష్ట పెడుతున్నప్పుడు కొద్దిగా అసహనం అనిపిస్తుంది, కునుకొస్తుంది. చల్లటి వాతావరణం ఎందుకంటే మీటింగ్లోనే కొంచెం ఏసీ తగిలేటప్పుడు కొంచెం వేరే వాళ్ళు మాట్లాడతారంటే అందులో మనం మాట్లాడేది లేకుండా అచ్చంగా వాళ్ళు చెప్పేదే వింటామనే సరికనే ఒక్కోసారి ఒకసారి అనిపిస్తుంది అనమాట. కానీ అక్కడ ఆ కుర్చీలో జడ్జి గారు కానీ, ఆ కుర్చీలో స్పీకర్ గారు కానీ ఏమాత్రం అట్లా కన్ను మూసినట్టు కనిపిస్తే కనుకుంటే అది చాలా అవమానకరంగా నన్ను బాధ్యత రాహిత్యంగా అనిపిస్తుంది. చాలా జాగ్రత్త ఉంటుంది. కానీ తిరిగే కాలు తిట్టినారు ఊరుకోదు అంటారు కదా, అట్లా ఈ నోరు ఎలా చేసుకుంటున్నారు అంటే దట్ ఈజ్ ఓకే. నేను ఇప్పుడు రూమ్లో ఉన్నప్పుడు రోమన్లాగానే ఉండాలని, ఏ పదవులు కూర్చున్నప్పుడు ఆ పదం తగ్గట్టే మనం ఉండాలి, లేకపోతే మన తగ్గట్టు పదం ఉండదు కదా. ఆ రకంగా అది అడ్జస్ట్ అవుతాం. ఓకే, కానీ కంటిన్యూస్గా వినడం తర్వాత గంటలు గంటలు చేయడం అనేది కొంచెం అందులోకి నాకు ఒక్క సందర్భంలో కొంచెం చెప్పంగా చెప్పంగా వింటుండగా వింటుండగా కొంచెం అట్లా కొనుక్కు కొద్దిగా అనిపించింది. అందులోకి నేను మళ్ళా చేసుకొని రెండోది ఏంటంటే ఆ సమయంలో ఎవరో కొంచెం గలాటం మొదలైంది, కలిసి వచ్చింది, అందరూ కలిసి యాక్టివ్ అయిపోయారు. దొరికిపోయేవాళ్ళు చాలా చాలా ప్రమాదం అది. అదే కదా నిద్రపోతున్న స్పీకర్. సో మీరు ఇంతకుముందు స్పీకర్లను కలిశారు ఏమన్నా అంటే ఎట్లా ఏంటి హౌస్ నడపడం గురించి కానీ తెలుసుకోవడానికి కానీ? అంటే మాకు తెలుగుదేశంలో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడాను, ఒకళ్ళ జతోటి వేరే మాట్లాడాను. దానికన్నా కూడా ఆఫీసర్స్, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టెడ్ ఎక్సర్సైజ్ అనమాట, కూర్చొని ఆ ప్రొసీడింగ్స్ అంటే 30 ఇయర్స్ అనుభవం నాకు, 10 ఏళ్ళో చూశాను, 20 ఏళ్ళో ఉన్నాను హౌస్లో. కాబట్టి అన్నీ కూడా మనకి కామన్ సెన్స్, మనకు టెక్నికల్గా ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, రూల్స్ అని నాకు కంటత రాకపోవచ్చు, కానీ అది జరిగే ప్రొసీడర్స్ అది తెలుసు, ఆ కామన్ సెన్స్ చేయడం ఒకటి. దానికన్నా కూడా నిజంగానే బుక్ చదివి లేటెస్ట్ డెవలప్మెంట్స్ దేంట్లో వచ్చినాయి, చాలా అసెంబ్లీ పర్ఫార్మెన్సెస్లో లేకపోతే పార్లమెంట్ ప్రాక్టీసెస్లో చాలా మార్పులు వచ్చిన సందర్భంలో వాటిని కూడా తెలుసుకోవాలి. దేనికంటే అక్కడ కూర్చున్న తర్వాత మనకి సబ్జెక్ట్ తెలియదని కానీ, లేకపోతే దాని మీద పూర్తి అవగాహన లేదని కానీ, లేకపోతే హౌస్లు సక్రమంగా నడపలేము కానీ, ఇట్లాంటివి జరగకూడదు. జరిగితే చాలా చిన్నతనం కదా, అది ప్రభుత్వానికి ఇబ్బంది, స్పీకర్గా నాకు వ్యక్తిగతంగా కూడా వ్యక్తిత్వానికి కూడా ఇబ్బంది. కాబట్టి త్వరగా చదువుకుని పోవాలనేది నా పట్టుదల, అర్హత చేయాల్సింది. సో 294 మందితో నిండుగా అలరారే ఒక ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఉండి ఇప్పుడు 175 మందితోటి రెండే ప్రతిపక్షాలు, పైగా ఇంతకుముందు ఒక 5-6 పక్షాలు ఉండేవి, ఇప్పుడేమో రెండే అధికారం ప్రతిపక్షం, రెండే పార్టీలు ఉన్నా, ఈ హౌస్ని చూస్తే ఏమనిపిస్తుంది? పైగా పాత శాసనసభ భవనంలో, అదే ఈ శాసనసభ భవనం
1983లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఎంటర్ అయినటువంటి హౌస్ అన్నమాట. అది ఫస్ట్ అప్పుడు అది ఉంది. అప్పుడు వచ్చాను ఒక దాదాపు 4 సంవత్సరాలు అక్కడ ఉన్నా. అవును. ఆ అనుభవం తోటి వాళ్ళ చూస్తే అదే భవనంలోకి స్పీకర్ గా ఎంటర్ కావడం ఇట్ వాజ్ ఎ థ్రిల్. కొంచెం సంతోషంగా కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది. రెండోది ఏంటంటే 294 ప్లస్ 1 295 లో ఇవాడ 175 175 కాకుండా అంతకుముందు 6 పార్టీలు 7 పార్టీలు ఉన్నాయి. ఇవాడ రెండే పార్టీలు ఒక మిత్రపక్షం మూడైనాయి. అది పెద్ద లెక్క కాదు. కాబట్టి ఏంటంటే అది గతంలో ఒక పార్టీ చాలా కరుగ్గా ఉండేది, ఒక పార్టీగా సాఫ్ట్ గా ఉండేది, ఒక పార్టీ మోడరేట్ గా ఉండేది. అలాంటిది ఆ కరుగు ధర నుంచి కొంచెం మార్చగలిగితే కొంచెం వెరైటీగా అనిపించింది. ఇవాళ అంటే కాదు, ఒక వాళ్ళు మాట్లాడితే ఒక నీళ్ళు మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది. సో అదే 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 ఫ్లేవర్ మళ్ళీ అనిపిస్తుంది. అది కొంచెం కొంచెం వెసులుబాటు కొంచెం ఇబ్బంది రెండు రెండు డైరెక్ట్ ఆ రకంగా వాతావరణం కొత్తది. అయితే 175 అంటే కంట్రోల్ కొద్దిగా ఈజీ అవుతుంది. 295 కంటే 175 అన్నప్పుడు కొంచెం ఈజీగా. బట్ ఇంకోటి ఏంటంటే రాజకీయ పక్షాలు అక్కడ అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు, స్పీకర్ అనేవాడు అందరవాడు కాసి మనం చెప్తే వింటాడు, అవకాశం ఇస్తాడు, చర్చడానికి అవకాశం ఉంటుంది అనే భావన వస్తే హౌస్ రన్ చేయడం కొంచెం తేలిగ్గా ఉంటుంది. అవును. కానీ అది అదృష్టమో యాక్సిడెంటల్లో ఏ దురదృష్టమో చెప్పలేం. కానీ మొట్టమొదటినే నేను స్పీకర్ గారు అటుపక్క ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నట్టు అధికార పక్షంలో ఉన్నట్టు భావిస్తున్నట్టు నేను అది ఆ పక్షం కాదు ఈ పక్షం ఈ పక్షం అని చెప్తాను అనమాట. కాదు అంటే నేను హౌస్ లో మామూలుగా మీరు చూడండి, మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు కామెంట్లు చేస్తాను, పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకు మీరు చూస్తే వ్యాఖ్య అనేది వరకు జస్ట్ వరకే పాసింగ్ రిమార్క్ లాగా. అంటే జగన్ గారు మాట్లాడేది అంటే ఒక చిన్న అబ్జర్వేషన్ ఆయనతో చెప్పాను, ఇది అబ్జర్వేషన్ మాత్రమే. ఏంటంటే ఒక ఆయన చెప్పినటువంటి ఇనీషియల్ కామెంట్ కి తర్వాత చెప్పిన రిమార్క్స్ కి రెండింటి వైరుధ్యం ఉంది. మీరు చెప్పిన దానికి మీరు వైరుధ్యం ఉన్నది అని చెప్పి చెప్పాను. అందుకే ఇట్స్ నాట్ టు క్రిటిసైజ్ ఆర్ నాట్ టు కామెంట్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. అది మరి చేస్తే దానికి ఒకటి రియాక్ట్ అయ్యారు. మామూలుగా మీరు ఒంటికాల మీద లేస్తుంటారు కదా రాజకీయ ప్రత్యర్థులు అంటే వర్గశత్రువు లాగా, అలాంటిది ఇప్పుడు గుమ్మనంగా ఉండాలి. చాలా టఫ్ జాబ్ కదా అసలు. ఇది జాబ్ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మీ మీద కసి తీసుకున్నట్ట. నాకు ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ మై లీడర్స్, ఎన్టీఆర్ కానీ చంద్రబాబు గారు కానీ నా ఉద్దేశం చాలా గ్రేట్ లీడర్స్. వాళ్ళు ఏ ఆపర్చునిటీ ఇచ్చారు ఆలోచించుంటారు అన్నారు. అదే దాంట్లో గుమ్మన కంటే వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు కక్ష ఉండదు. ఎందుకంటే ఐఎమ్ బేసికలీ డాక్టర్, ప్రాణం పోయటం ఆరోగ్యం ఇవ్వటం ధ్యేయం కానీ వేరే ఆలోచన తీయటం లేదు. కానీ తీయట క్వశ్చనే లేదు అది. కానీ ఏంటంటే ఏదైతే అసైన్మెంట్ మనకు అప్పచెప్పారు దాంట్లో మనం ఎఫెక్టివ్ ఉండాలని, దానికి న్యాయం చేయాలా, ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలా, ఆ రాజకీయంగా ప్రజలకు న్యాయం చేయాలని ఒక దీనితో కలిసి ఎఫెక్టివ్గా మాట్లాడతాం తెచ్చిపెట్టుకున్న ఆవేశం. అంతే తప్పితే ఇట్స్ నాట్ ఒరిజినల్ నేచర్. ఆ విధంగా ఏదైనా అనుకుంటే అది అపోహ తప్పితే నాకు ఒంటికాల మీద ఎలా కావాలని కానీ అది చెప్పకపోతే ప్రజల పక్షాన పోరాడినట్టు కాదు. ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఆ రకంగా మాట్లాడకపోతే ప్రజలు మనల్ని విశ్వసించి మన కోసం ఒక వ్యక్తి పోరాడుతున్నాడు పనిచేస్తున్నాడు అనే ఒక నమ్మకం కోసం చేయడం. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నా కానీ వాళ్ళ ఇద్దరిని ఎప్పుడు స్పేర్ చేసేవాళ్ళు కాదు. ఒక దశలో అయితే కేవీపీ రామచంద్రాన్ని ఆంధ్ర శశికళ కింద పోల్చారు మీరు, మంచి వివాదాస్పదమైంది. ఇక వైఎస్ఆర్ కూడా బాగా కారాలు మీరియాలు నువ్వు నెట్టున్నాడు మీ మీద కారాలు మీరియాలు అవటం కాదు. సో అట్లాంటి మీరు నోరు కట్టేసుకోవాలి కదా ఇప్పుడు. అంటే ఆ రోజున ఆంధ్ర శశికళ మాట అనటం అనేది ఇట్స్ ఏ కంపారిజన్. అక్కడ వాళ్ళిద్దరు ఏ విధంగా అంత దగ్గరగా ఉంటారో అనుబంధం, అంత అనుబంధం, ఒకళ్ళ శరీరం అయితే ఒకళ్ళ ఆత్మలాగా అట్లా ఉన్నారో, ఇక్కడ కూడా అట్లా ఉన్నారో పోల్చడం అనమాట. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అన్న దాన్ని వాళ్ళు అఫ్ కోర్స్ ఏం తీసుకున్నా కూడా ఐ సెడ్ వాట్ ఐ మీన్, నేను అనుకున్నది చెప్పాను, చెప్పేది అనుకున్నాను. కాబట్టి దాంట్లో దాంట్లో రాజీ కానీ లేకపోతే బాధపడాల్సిందే. అయితే ప్రాక్టికల్గా మాత్రం ఆ వ్యాఖ్యాన తర్వాత తర్వాత ఇంకొక మాట అప్పుడే అన్నారు వాళ్ళు అనుకున్నారంట, తెలియదు కానీ ఇది ఇప్పుడు కుక్క తోకన ఓపాలకి తోకన ఓపకూడదు అని కూడా అన్నంటే ఈ మాట మమ్మల్ని పోలుస్తాడా అని. తర్వాత చాలా 10 సంవత్సరాలు నా ఆస్తుల మీదకి వచ్చారు, కేసులు పెట్టించారు, హెరాస్మెంట్, అక్కడ కాన్సెన్స్లో ఈయనకి ఏం పని జరగడానికి వీలేదని చెప్పారు. చాలా బాధలు పడ్డాను, చాలా బాధలు పెట్టారు, పడ్డాను. బట్ ఒకటి నేను అనటం అనేది ఏదో కావాలని ఇన్సల్ట్ చేయడం అనేది కాదు, ఒక రాజకీయ పోలిక మాత్రం. అంటే ఈయన చెప్తే ఆయన వింటున్నాడు, మొత్తం వ్యవస్థ అంతా వింటుంది అనే ఉద్దేశం చెప్పడం కోసమే. కానీ వ్యక్తిగతమైన తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడుతుంటారు, బాగానే ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కాలంలో మాత్రం
బహుశా నేను పడ్డన ఇబ్బందులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ కొంత మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్. సో అంటే మీకు ఎట్లాంటి అసలు ఎట్లా ఏ రూట్ లో నుంచి వచ్చి మీకు అంటే ఆస్తుల మీద కన్నారు కదా ఇప్పుడు సపోజ్ ఏమన్నా ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం కానీ మీకు సంబంధించిన అట్లాంటివి కూడా చేశారు ఏమన్నా? ఇప్పుడు మాకు గుంటూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని డెవలప్ చేసి కొంచెం మంత్లీ ఇన్కమ్ రావడానికి అవకాశంగా పెట్టుకోవాలనుకున్నాం. దాన్ని గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుంది ల్యాండ్ని మీకు చెప్పుకున్నప్పుడు అన్నారు పెట్టారు కేసు ఎక్విజిషన్ పెట్టారు కలెక్టర్లు అంతా వచ్చారు తీసుకున్నారు కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళితే 7 సంవత్సరాలు పెట్టింది దాని నుంచి బయటికి రావడం కోసం. 7 సంవత్సరాలు వస్తే కోర్టులో మనం తీసుకొచ్చుకున్నట్టు ఆర్డర్ తోటి మళ్ళీ మనకు వచ్చింది. కానీ 7-8 సంవత్సరాల ఆదాయం పోయింది ప్రాజెక్టు కార్యరూపం రాలేదు. అదే కాదు కేసెస్ ఎక్కడ మాట్లాడినా కూడా కేసెస్ ఏం చెప్పినా హెరాస్మెంట్ ప్రత్యేకంగా అక్కడ ఎస్ఐ దగ్గర నుంచి ఆఫీసర్స్ ఏ శాఖకు సంబంధించిన వాడైనా సరే అతను కనుక అడిగితే అతను అవసరం వస్తే రివర్స్ అని కూడా చేశారన్నమాట. ఆ విధంగా చాలా ఇప్పుడు బహుశా నేను ఇంతవరకు 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఎన్నో అసోసియేషన్ చేసి ఉంటాను లేకపోతే ఉద్యమాలు చేసి ఉంటాను అది ప్రజల కోసం వీధి పోరాటాలు కూడా చేశాను వీధి పోరాటాలు కూడా చేశాం. కానీ లాఠీ ఎత్తిన సందర్భం మొట్టమొదటి చూశాను. లాఠీ ఎత్తడం జైలు వసూలు లెక్క పెట్టాను బెయిల్లు కోర్టులు ఎవరెత్తారు మీ మీద లాఠీ? ఒక డిఎస్పీ ఉన్నాడు నర్సరావుపేటలో అకారణంగా అన్నమాట. ఎందుకంటే ఏదో ఎన్నికలకు ముందు కదా ఎన్నికలకు ముందు కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ సందర్భంగా కోఆపరేటివ్ అనగానే కోఆపరేటివ్ మినిస్టర్ చేతిలో ఉంటదంతా ఏ ఓటు చేర్చబడి చేస్తారు ఓటు తీసేబడి తీసేస్తారు ఆ ఆఫీసర్ని పెడతారు ఆయన అడ్డంగా 10 మంది అంటే 20 మంది అంటాడు ఆయనే 20 మందిని పెట్టుకుని 5 మంది అంటాడు ఈ రకంగా అడ్డగోలుగా ఎలక్షన్ జరుపుతున్నారని ఉద్యమం చేసి నువ్వు మినిస్టర్ మీద ఉద్యమం చేస్తావా అని చెప్పి కేసు నాతో పాటు 100 మంది ఆడవాళ్ళు ఎస్సీలు బీసీలు అందరినీ ఏడాపేడా పశువులు బాదినట్టు బాదిన సందర్భం చూస్తాను అన్నమాట. అలాంటి వేధింపులన్నీ కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ రాజకీయంగా ఎవరు అధికారంలోకి రావటం పోవటం ఉంటుంది సాధ్యం అది ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఉండదు. ఈ వేధింపులు అనేది కొత్తగా ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు కూడా ఇదివరకు వేధించే వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మీరు చేయలేదు అప్పుడు అని చెప్పి మిమ్మల్ని అన్నారు గుర్తుందా? ఓకే నేనేంటానంటే ప్రతిపక్షాన్ని వేధించడం అనేది నిజంగానే చేయలేదు అవసరం కూడా లేదు. ఎందుకంటే పాపులర్ లీడర్స్ జనం నుంచి వచ్చిన వాళ్ళం జనం బాధలు తెలిసినట్టు వాళ్ళం. అయితే మన వాళ్ళకి సహాయం చేసుకునే సందర్భంలో అవతల వాడు ఏదైనా ఇబ్బంది పెడితే పడి ఉండొచ్చు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం మనం ఏం చేయలేదు. అవును దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నా ఆత్మ నేను సమాధానం చెప్పుకోవాలి ముందు ఏదైనా చేసేటప్పుడు. అంతే తప్పితే వాళ్ళు ఏమన్నా కూడా విండిక్టివ్ ఒక మనిషిని చేయమని చెప్పలే కార్యకర్తలకో పార్టీల వ్యక్తులకో లేకపోతే పార్టీ పరంగా చేయాల్సిన పనులు చేసినప్పుడు అవతల వాడు ఏదైనా తప్పులు చేసి ఇబ్బంది పడ్డాడేమో కానీ నేను ఆ రకంగా విండిక్టివ్ చేయాలని నాకు ఉద్దేశం కాదు. ఎవరికి కామెంట్ చేసిన ఇట్స్ నాట్ ట్రూ. కానీ అంటే ఈ ధోరణి ఎట్లా ఏమనిపిస్తుంది మీకు ఇట్లాంటి ఒకళ్ళనొకళ్ళు వేధించుకోవటం అనేది ఉంటే? సో ఇక అటువంటిప్పుడు అపోజిషన్లో మనగా లేని పరిస్థితి వస్తుంది కదా. ఎస్ 10 సంవత్సరాలు అదే చూసాం. ఇప్పుడు ఎవరున్నా అక్కడ దాకా చంద్రబాబు గారిని ఏం చేశారు నిరాహార దీక్ష చేసుకుని ఈడ్చుకుపోయారు. అవును చంద్రబాబు గారు తీసుకుపోతున్న అడ్డం వచ్చిన కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన అలాంటి ఎన్నో బాధలు. చంద్రబాబు గారు నడి రోడ్డు మీద 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నడి రోడ్డు మీద ఎండలో దుమ్ములో ధూళిలో తిరిగి పనిచేసి నడి రోడ్డు మీద కూర్చున్న సందర్భాలు ఈ రకంగా రాజశేఖర రెడ్డితోనే ఇది మొదలైంది. చంద్రబాబు గారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటీఎంటీ ఏం లేవు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవి వచ్చినాయి. సో వాళ్ళు ఒక ఉద్దేశంతో కావచ్చు ఎందుకంటే ఎన్నో దశాబ్దాలు వెయిట్ చేసి వచ్చిన ముఖ్యమంత్రి పదవి. దాని తర్వాత కాంగ్రెస్ వర్గం లేదా తెలుగుదేశం మరీ ఎక్కువ ఈ రకంగా హెరాస్మెంట్స్ ఇవన్నీ జరిగిన కాలంలో దాంతో ఏమైందంటే 10 సంవత్సరాలు బాధలు పడిన తర్వాత ఇవాళ అధికారం వస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మమ్మల్ని ఎట్టు ఇబ్బంది పెట్టారు వాళ్ళ సంగతి చూడాలన్నది ప్రతీకారం. మళ్ళీ ఇట్స్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కాదు కానీ చంద్రబాబు గారు కూడా అలాంటి ఎంకరేజ్ చేయరు. కానీ ఇవాళ రేపు మొత్తం రాజకీయాలు రాజకీయం అంటే అధికారం అధికారం అంటే డబ్బు ఈ చుట్టూ తిరుగుతుంది. ఇది దీని నుంచి ఇదే కంటిన్యూ అయితే కనుక ఇంకో పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితి వస్తుందేమో అని నాకు డౌట్. క్వశ్చన్ లేదు ఎందుకనంటే ఇప్పుడు ఏమి ఖర్చు పెట్టకుండా లేకపోతే మామూలుగా ప్రచారం కార్యకర్తలతో నడిపే పార్టీలు కూడా అధికారులకు వస్తున్నాయంటే చూసాం కదా ఎన్ని చోట్ల. ఇప్పుడు మన మోడీ వచ్చారు ఉత్తరప్రదేశ్లో ఎంత మెజారిటీ తోటి అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారో మరి అలాంటి దాంట్లో 80 సీట్లలో 72-71 బీజేపీకి వచ్చినాయంటే అది ఒక వేవ్ అది తప్పకుండా వస్తుంది. కేవలం ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు అధికారం మన చేతిలో ఉంది మరి డబ్బులు మన చేతిలో ఉన్నాయి అనుకుంటే అదేదో శాశ్వతంగా జనం దాన్ని చూసి మోజు పొడి ఓటేస్తారండి. అంతేకాదు 50 కోట్లు ఖర్చు పెట్టిన
మన ఎలక్షన్ అవును ఓడిపోయారు ఓడిపోయారు కాబట్టి డబ్బు అనేది బట్ దురదృష్టమైనటువంటి అంశం ఈ రోజు రాజకీయాల్లో ఏంటంటే డబ్బు ఉన్నవాడు రాజకీయాల వైపు రాడు రాజకీయాల్లోకి వచ్చినా డబ్బు సంపాదించడం అంతే ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా డబ్బు రాజకీయం రాజకీయం డబ్బు ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఈ భవిష్యత్తులో ఒకటి ఏంటంటే ఇదేట చైన్ రియాక్షన్ రాజకీయాల్లో జనం కూడా ఉంటే డబ్బు తీసుకుంటాం ఓటు మాత్రం మా ఇష్టం వచ్చినట్టే అది కూడా వస్తుంది అది వచ్చింది ఆల్రెడీ వచ్చింది అది వాళ్ళందరి దగ్గర తీసుకుంటున్నారు ఏయాల్సిన వాళ్ళకి వేస్తున్నారు ఓకే సో గత 5 సంవత్సరాలు అంటే మన ఎన్నికలకు ముందు ఉన్న శాసనసభ తెలంగాణ ఉద్యమం కారణంగా గానిండి సార్ లాస్ట్ లో సమైక్య ఉద్యమం ఏదైనా గానిండి ఓవర్ ఓరిగా అసలు ఏ అంశాల మీద చర్చ జరగకుండా అసలు సభ సభలా కాకుండా సాగిపోయింది 5 ఏళ్ళు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రెండు పార్టీల ధోరణి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం లాగా వెళ్తుంది ఇప్పుడు ఈ ముందు ముందు ఎలా ఉంటుంది అనిపిస్తాను మీకు అయి ఒకసారి 83 సంగతి చెప్పాలి మీకు 83 లో ఒక డైలీ ఎజెండా తో హౌస్ లోకి వెళ్తే అసెంబ్లీలోకి వెళ్తే ఆ రోజు మొదటి నుంచి చివరి అంశం వరకు చర్చ నడిచేది చర్చ మొత్తాన్ని మొత్తం నడిచేది జీరో వర్త సహా మొత్తం నడిచేయి నిర్ణయాలు జరిగేయి చట్టాలు ఆమోదం పొందే బిల్లులు అన్ని జరిగేయి ఏదైనా ఒకటి అంశం కనుక వాయిదా పడిందంటే గవర్నమెంట్ అవమానంగా ఫీల్ అయ్యేది బడ్జెట్ డిస్కషన్ కావచ్చు డిమాండ్స్ మీద డిస్కషన్స్ కావచ్చు మొత్తం జరగాల్సిందే చర్చన పట్టుదలగా ఓ రోజు 12 గంటల 8 గంటల దాకా కూడా కూర్చొని ఆమోదింపు చేసుకుని ఎజెండా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళేవాళ్ళు తర్వాత చిన్న చిన్నగా చిన్న నేను అది చూశాను ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైందంటే బడ్జెట్ కూడా గిలిటన్ అయిపోయింది మొత్తం అసలు మొత్తం బడ్జెట్ కూడా మేమంతా చర్చించాం ఆమోదించుకుని మమ్మల్ని ఇచ్చుకోవడం అలవాటు అయింది విచ్ ఈస్ ఎ వెరీ 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 డిటరేషన్ ఇన్ పార్లమెంటరీ ప్రాక్టీస్ గ్రేట్ డిటరేషన్ అది మొన్నైతే మొన్న హౌస్ అసలు హౌసే కాదు హౌసే నడవలేదని అనిపించింది అది వాళ్ళ మాటల్లోనే కానీ నేను ఒక చిన్న రిహార్సల్ అన్నమాట 4 డేస్ అసెంబ్లీ చేసి వెరీ వెరీ మినిమల్ రిహార్సల్ అది చర్చలు బాగానే జరిగినాయి వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్పితే కానీ నేను వాళ్ళకు కూడా చెప్పాను అపోజిషన్ వాళ్ళకు కూడా నేను చెప్పింది అంటే మీరు అసెంబ్లీని సక్రమంగా నడిస్తే అడ్వాంటేజ్ మీకు చర్చ జరిగితే మీకే మీకు రాజకీయంగా ఇప్పుడు హౌస్ లో డిస్కషన్స్ లో పై చేయి సాధించుకోవాలని అటు ఇటు ఇద్దరు ప్రయత్నం చేస్తారు అది రాజకీయంగా పై చేయి సాధించుకోవడం కాదు చర్చలో పై చేయి సాధించుకోవాలి మీ ఒపీనియన్ చెప్పడంలో కానీ దాంట్లో ఉన్న మెరిట్స్ అవతలలో నిలదీయటం వాళ్ళు వీళ్ళని నిలదీయటంలో కానీ వాళ్ళు పై చేయి సాధించాలి కానీ మేము రాజకీయంగా అల్లరి చేసాం మైక్ దగ్గర కొట్టాం పోడియం దగ్గరకు వచ్చాం ఇదిగా చేయాల్సినటువంటి అది వాళ్ళకి ఇద్దరికి చెప్తున్నాను నేను ఎందుకంటే కత్తిమేసాము లాంటిది స్పీకర్ ఉద్యోగం అంటే కత్తిమేసాముదో ఒక పార్టీకి మనకు సంబంధించిన వాళ్ళమైనా ఇద్దరికి సంబంధించిన వాళ్ళలాగా నేను ఉండాలి అలాగే పేతన ఆ విధంగా పనిచేయాలి అలా అభిప్రాయం కలెక్ట్ చేయాలి కూడా ఆ విధంగా డిటూరేటెడ్ అసెంబ్లీ పర్ఫార్మెన్సెస్ ని జరిగిన చర్చల్ని ఈరోజు అర్థవంతంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలి దెన్ ఓన్లీ నేను సక్సెస్ అయినట్టు లేకపోతే ఫెయిల్ అయినట్టు ఇంతకుముందు స్పీకర్లు ప్రభుత్వాలను శాసించేవాళ్ళు వర్చువల్గా చర్చల సందర్భంగా ఒకవేళ కనుక ప్రభుత్వం మొండికేస్తే స్పీకర్లు జోక్యం చేసుకుని ఏమో ఇది జరగాల్సిందే అని చెప్పేవాళ్ళు ఒకవేళ విచారణ కోరిన విచారణకి వీళ్ళు ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి అంటే మీ జిల్లాకు చెందిన కోన ప్రభాకర్ ఆయన చనిపోయారు కదా ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కానీ అట్లా మీ ఇప్పుడు టీడీపీ తరఫున స్పీకర్గా ఉన్న నారాయణరావు ఆయన అయితే దడలు రాల్చేసేవాడు అసలు సో ఈ పరంపరలో చాలామంది చేశారు మీరేం చేయబోతారు ఇప్పుడు అంటే ఇండిపెండెంట్గా అసెంబ్లీకి ఉంటారా ఒక అంటే కోన ప్రభాకర్ రావు గారి నేను చూడలేదు కానీ నారాయణరావు గారు చూసి నారాయణరావు గారు అయితే ఎన్టీఆర్ గారిని కూర్చోండి అన్నాడు అవును సో తర్వాత రామచంద్రారెడ్డి గారిని చూసి ఆయన కూడా కట్టుకునేవాడు రూలింగ్ అనేది తప్పలేదు ప్రొసీజర్గా వెళ్ళిపోతుండేవాడు ఆయన తర్వాత చాలా దీంట్లో చాలా మార్పులు వచ్చినాయి నేనంటే తప్పకుండా నేను దీన్ని డిసిప్లిన్డ్గా పోవాలని కోరుకుంటాను కానీ సరే దాని మీద పెద్ద కమాండింగ్గా కాకుండా అప్పీలింగ్గా సామరస్యంగా పోవాలని నా ఉద్దేశం సో మీ జిల్లా విషయం వస్తే మొత్తం స్పీకర్ పోస్టులన్నీ మీ జిల్లాకి వెళ్తున్నాయి వరుసగా ఫస్ట్ తొలి అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక నల్లపాటి వెంకటరామయ్య చౌదరి నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ విడిపోయి మళ్ళీ కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ నరసరావుపేట నుంచి మీరు మధ్యలో కోన ప్రభాకర్ రావు మొన్నటి ఉమ్మడి రాష్ట్రానికి చివరి స్పీకర్గా నాదెండ్ల మనోహర్ నిశంకరరావు వెంకటత్వం కొంతకాలం తక్కువ పీరియడ్ ఉన్నాడు ఆయన ఇంతమంది స్పీకర్లు ఏంటి ఆ ప్రత్యేకత జిల్లా దశలా అంటే
ప్రత్యేకతని కాదు అట్లా అవకాశాలు వచ్చినాయి ఐదు ఇప్పుడు ఐదు నలుగు ఐదు నేను ఐదో వాడిని అట్లాగే ముఖ్యమంత్రి కూడా ఎక్కువే మాకు అవును ముఖ్యమంత్రి కూడా ఎక్కువ ముగ్గురు వచ్చారు భాస్కర్ రావు అంటే గుంటూరు జిల్లా ఆల్సిడెంట్ అన్ బిగ్ డిస్ట్రిక్ట్ బాగా అవేర్నెస్ ఉన్న డిస్ట్రిక్ట్ తర్వాత బాగా చొరవ ఉన్నటువంటి మనుషులు ఉన్న జిల్లా తర్వాత ఏ రంగంలోనూ తీసుకోండి ఏ రంగం సినిమా ఫీల్డ్ దగ్గర నుంచి మీడియా రంగం నుంచి ఇండస్ట్రీస్ నుంచి ట్రేడ్ బిజినెస్ యాక్టివిటీస్ నుంచి పొలిటికల్ లైన్లో ఏ చూసినా అగ్రికల్చర్ లైన్లో చూసినా ఏదైనా సరే బాగా అర్జీ హార్డ్ వర్కింగ్ ఆ ఇనిషియేటివ్ ఇన్నోవేటివ్ ఉన్నటువంటి మనుషులు అనమాట సో దాంట్లో నాకు అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంత్రి అయితే బాగుండని పిల్ల అంటే నేను ఛాలెంజింగ్ కదా మీ నేచర్ కి ఇప్పుడు ఆ స్టేట్ ని పునాదుల దగ్గర నుంచి మొదలెట్టాల అట్లా నేను ఆ అంటే నేను యాక్చువల్ గా నేను ఫీల్ అయిన తెలుసు జీవితంలో రాజకీయాల్లోకి నేను రావడమే ఒక పెద్ద విచిత్రం ఓకే నా క్లాస్మేట్స్ కానీ నన్ను తెలిసిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తాడు ఎవరు అనుకోరు అంత అనాసక్తి నాకు రాజకీయాలు అలాంటిది రాజకీయాల్లోకి రావడం ఆరోసార్లు గెలవడం ఇన్ని అవకాశాలు రావడం అనేది చాలా అరుదు కాబట్టి ఆల్వేస్ ఐ ఫీల్ వాట్ ఐ గాట్ ఈజ్ మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్ ఓకే సో అందుకని ఇస్తే మంచిగా కోరుకోవడం ఎవరు కోరుకోవడం తర్వాత అది రాలేదనుకోండి ఋషులు కాదు కదా అది కాదు కోరుకోవడం తప్పలేదు కానీ రానంత మాత్రాన ఏదో పెద్ద నాకు అన్యాయం జరిగిపోయింది లేకపోతే చాలా చాలా దుర్మార్గం అది అనేది నో ఐ సెడ్ నో అది అంటే చంద్రబాబు గారు తర్వాత స్పీకర్ ఇచ్చే ముందు కూడా నేను అడిగాను ఇప్పుడు నేను కోరుకున్నాను అది ఇస్తే ఇచ్చారు లేకపోతే ఒక ఇవ్వలేకపోయారు ఇది కోరుకుంటున్నాను మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి లేదు దాని గురించి నేను బాధపడాలి పర్లేదు ఎందుకంటే వెరీ ఫేర్ నాకు నేను నాకు ఇచ్చినప్పుడు కూడా చాలా మంది బాధపడి ఉంటారు కాబట్టి దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ ఫీలింగ్ ఫర్ ఇట్ కాబట్టి యు నో హౌ టు యూజ్ మై సర్వీసెస్ అది మీ ఇష్టం చెప్పి చెప్పండి దిస్ ఇస్ రియల్ అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు శుభ్రంగా రోడింగ్ ప్రాక్టీస్ కదా మీకు అసలు ఎందుకు వచ్చారు ఇష్టం లేని రాజకీయాల్లోకి అది పెద్ద నేను చెప్పాను పెద్ద పారాడాక్స్ అది నేను స్టూడెంట్ డేస్ లో కూడా కాలేజీలోనో స్కూల్లోనో ఏదైనా ఈ స్కూల్ ఎస్పీఎల్ కానీ లేకపోతే కాలేజీలో యూనియన్ కానీ యూనివర్సిటీలో యూనియన్ జరుగుతుంటే నేను సినిమా పోయేవాడిని సో ఆ రోజు హాలిడే కాబట్టి బయట పోదాం చెప్పినట్టు అలాంటి వాడిని అనమాట నేను అలాంటి రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు వదిలి నువ్వు రాజకీయాల్లోకి రావడం ఏంటంటారు అనమాట బట్ 83లో 82లో ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వచ్చి పార్టీ పెట్టినప్పుడు సర్వే చేయించినట్టున్నారు అంతా కూడా సమ్ ఏజెన్సీస్ ద్వారా మీడియా ద్వారా సర్వే చేయించిన తర్వాత అక్కడికి వస్తే నా పేరు చెప్పారు ఎవరైనా మంచి ప్రాక్టీస్ ఉంది అందరికి యాక్సెప్టబుల్ అన్ని కమ్యూనిటీస్ అన్ని ఏరియాస్కి అంతా యాక్సెప్టబుల్ అన్ని అన్ని గ్రూప్స్కి యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్పినట్టున్నారు ఆయన పిలిపించి ఇట్లా అడిగారు మీ పేరు అయితే బాగుందని నేను ఫ్రాంక్గా చెప్పాను నాకైతే వాతావరణం రాజకీయాలు మారాలా కానీ నేను దాంట్లో ఉండకూడదు అంత సపోర్ట్ చేయడం వరకే నా బాధ్యత మీరు పార్టీ పెట్టారు వెల్కమ్ మార్పులు తీసుకొస్తారని నమ్మకం ఉంది కానీ మీరు ఎవరైనా పెట్టండి నేను సపోర్ట్ చేస్తాను చేత మళ్ళీ నా ఉత్తిలోకి వెళ్ళిపోతానని చెప్పాను అలా కాదు మీరు రావాలని కోరుకుంటున్నారంటే 2 సార్లు 3 సార్లు ఒకళ్ళని పంపించి ఇంకొకటి పంపించి కన్విన్స్ చేసి చేసిన తర్వాత ఇదేదో కన్విన్స్ చేస్తున్నారని చెప్పి తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు పోవాల్సిందే అవకాశం వద్దంటున్నారంట అని ఒత్తిడి చేశాం ఆ రకంగా ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో పదవి అయితే వచ్చింది కానీ కనీసం ఒక 6 సంవత్సరాలు నరకయాత్ర నాకు ఎందుకంటే ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది అక్కడ వాళ్ళు ఆ నియోజకవర్గం ఆ ప్రాంతానికి కాకుండా జిల్లాని రాష్ట్రాన్ని శాసించినటువంటి రాజకీయ వ్యవస్థ ఫ్యామిలీ దాన్ని ఎదుర్కోవడం అంటే ప్రాణాలతో చెలగాటున్నారు మా నాయన నేను బయటకు వెళ్తాను వద్దను మా నాయన కూడా వద్దను రాజకీయాల్లో వద్దరు మనకు వద్దరాది వృత్తిలో హాయిగా ఉన్నావు డబ్బులు గౌరవం తృప్తి ఇంట్లో ఉంటావు అడిగి పోవు ఒక్కడే బిడ్డవు నువ్వు అడిగి పోవద్దు అనేవాడు జనం అట్లా ఉన్నారు దిగిన తర్వాత వెనకడుగు వేయటం అలవాటు దిగడం వరకు ఆలోచించాము దిగిన తర్వాత వెనకడుగు వేయటం అలవాట్లేదు సో మా నాయన నేను పాలిటిక్స్ లో ఓడల్లోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్తే 4 సార్లు నా మీద అటాక్ జరిగింది కొంతమంది అయితే వాడు తలకాయ పట్టరండి అని కూడా చెప్పినట్టున్నారు చెప్తే నాకు తెలిసింది అది మా నాయన అంటే వామో ఇట్లా వస్తుందిరా నీకు ఎందుకు అని కానీ వద్దని లేడు ఇష్టం లేదు అందుకనే బయటకు వెళ్ళికన్నా ప్రోగ్రామ్కి వస్తే ఒక్కడ అట్లా కుర్చీలో కూర్చొని హాస్పిటల్ పెద్ద లంకంత ఇల్లు అక్కడ కూర్చొని నా కారు సో హార్న్ అయిన తర్వాత క్వైట్గా వెళ్ళి పడుకుని నిద్రపోయేవాడు అప్పుడు దాకా అంత టెన్షన్తో ఉండేవాడు ఓకే తిరిగి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడా లేదా అంటే అంత రిస్కుందని జరిగిన అటాక్స్ కూడా అట్లా ఉన్నాయి ఆ విధంగా వచ్చి రాజకీయాల్లోకి నేను ఇందాక అన్నట్టుగా
ఒక అసైన్మెంట్ ఒక ఆపర్చునిటీ వస్తే అదేదో క్యాజువల్ గా తీసుకొని ఎంజాయ్ చేద్దామని కాదు యు షుడ్ డు జస్టిస్ టు ది ఆపర్చునిటీ జన మన నమ్మి ఓటేశారు వాళ్ళకి ఎదన చేయాలని ఆ క్రమంలోనే నరసరావుపేట గాని ఆ ప్రాంతం డెవలప్ అయినా లేకపోతే ఇద్దరు నాయకులు ఎన్నో అవకాశాలు క్యాబినెట్ లో ఇచ్చినా ఆ క్యాబినెట్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఏదో చేసాడేనా అని అనుకున్నా తప్పితే వచ్చాడు పోయాడు అనిపించుకోలేదు సో దిస్ అన్నిటి కూడా కారణం ఏంటంటే నాకు రాజకీయాలు ఇష్టము అయిష్టం ఒక ఎత్తు కానీ ఐ దిస్ ఇస్ assignment and opportunity that we should do justice work hard know the subject deliver the goods and నాయకుడికి మనం చేసిన పని బాగుంది మనం ఒకానికి అవకాశం ఇచ్చాం న్యాయం చేశారు అనిపించుకోవాలని తప్పన ఆ రకంగా ఇష్టం ఉన్నా లేకపోయినా నేను కొంతవరకే ఇప్పుడు ఐ కాంట్ సే ఇలాంటి వాళ్ళు చెప్పాలి పెద్ద సక్సెస్ అయ్యింది బట్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్ యా ఆఫ్ కోర్స్ ఎస్ ఇప్పుడు మీరు మంత్రిగా కూడా సర్జరీలు చేసేవాళ్ళు కదా పేషెంట్ మీకోసం ఎదురు చూస్తుండే వాళ్ళు కదా సర్జరీలు పోస్ట్ పోన్ చేసుకుని ఎస్ నేను అది ఇప్పుడు చేస్తున్నారా మానేశారా ఒక 2 3 ఇయర్స్ బట్ మానేశాను అంత ముందు మామూలుగా అయితే వృత్తి అనేది 24 గంటల ఉద్యోగం అవును అంటే రాజకీయం అనేది కూడా 24 గంటల ఉద్యోగం కరెక్ట్ ఇది వచ్చిన తర్వాత నాకు ఇన్కమ్ కావాలి డబ్బు కావాలా సేవ కావాలా నాకు ఆ మెడికల్ ప్రాక్టీస్ అంటే పెద్ద నాకు ఇష్టం పెద్ద నాకు ప్యాషన్ ప్యాషన్ దానికి సో దాన్ని వదిలిపెట్టకూడదు గెలిపించి సీట్ ఎమ్మెల్యే చేశారు వదిలిపెట్టకూడదు కాబట్టి ఫర్ 15 ఇయర్స్ నేను రెండు సక్సెస్ఫుల్ గా పాలిటిక్స్ లో గానీ ఇది ప్రాక్టీస్ లో గానీ డాక్టర్ మా దగ్గర ఉన్నాడని ఫీలింగ్ ఇచ్చేవాడిని పేషెంట్స్ కి రాజకీయాల్లో చేస్తున్నాడని వీళ్ళకి ఫీలింగ్ ఇచ్చేవాడిని కాబట్టి రాజకీయాల్లో ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా ఏ మీటింగ్ కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకునేవాడిని అన్నిటి వెళ్ళాలంటే 24 గంటలు చాలు ఆ రకంగా రెండింటిని చేయగలిగినటువంటి అవకాశం ఆ రోజు ఎన్టీఆర్ గారు కూడా బ్రదర్ వచ్చాడు ఏదో పనులు చూడండి త్వరగా పంపించేయండి అన్నట్టు ఉండేవాడు సో అట్లాగే చంద్రబాబు గారు కూడా ఎందుకంటే హీజ్ ఏ వెల్ నోన్ ప్రాక్టీషనర్ అలాంటి ప్రొఫెషన్ మనం దెబ్బతీయటం ఎందుకన్నట్టుగా ఈ మినిస్టర్ అయినప్పుడు కాలంలో తప్పితే మిగతా రోజుల్లో నా ప్రాక్టీస్ పాలిటిక్స్ రెండు కూడా సక్సెస్ఫుల్ ఇప్పుడు బెంగాల్లో చెప్తారు బీసీ రాయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన ప్రాక్టీస్ చేశాడు హీ వాజ్ ఎ ఫిజిషియన్ విమాన సర్జన్ ఇంకెక్కువ డెడికేట్ గా చేయాలా తర్వాత కాన్సన్ట్రేట్ చేయాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి బట్ కష్టపడి చేశాను ఇవి రెండు కూడా సో ఇంట్లో మాత్రం ఎవరు రాజకీయాల్లో లేరు అంత ముందు మీ కుటుంబం అసలు వ్యవసాయ కుటుంబమే పూర్తి వ్యవసాయ కుటుంబం తర్వాత రాజకీయాలు పలుకుబళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు మాకేం లేవు అదే సాధారణ కుటుంబం చాలా సాధారణ కుటుంబం లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చిన్న రైతు చిన్న రైతులు మా ఇంట్లో మా మదరు మా ఫాదర్ ఇద్దరు కూడా పొద్దునే 6:30 పొలం వెళితే సాయంత్రం 7:30 8 పొలం నుంచి వచ్చి ఎన్ని ఎకరాలు ఉండేది మాకెంత 9 ఎకరాలు 9 ఎకరాలు మెట్ట మెట్ట పొలం వాళ్ళు మేము బడికి వెళ్ళేవాళ్ళం మేము ఐదుగురు పిల్లలం మేము అవును ఐదుగురా ఐదుగురు పిల్లలం వెళితే వాళ్ళు మధ్యాహ్నం అన్నం ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు అదొక సాడ్ స్టోరీ ఎందుకంటే పల్లెటూళ్ళు కదా మాకు వైద్యం తెలియదు కషాయం తప్పితే వైద్యం లేదు అవును ఐదో తరగతి తప్పితే బడి లేదు రోడ్లు లేవు కరెంటు లేవు తాగడానికి నీళ్లు లేవు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలలో మాకు ఆ రోజుల్లో పొడిపిళ్ళు అనేవాళ్ళు వ్యాక్సినేషన్ అనమాట స్మాల్ పాక్స్ కి అదే ఇస్తే 3-4 రోజులు జ్వరం వస్తుంది ఇవన్నీ భయం ఎందుకు పొడిపిళ్ళని వాళ్ళు వస్తే వ్యాక్సినేట్ అని మీ పొలాల్లో పోయేవాళ్ళం వేయించుకోకుండా యాజ్ ఎ రిజల్ట్ మా నలుగురు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి స్మాల్ పాక్స్ వచ్చి 1 వీక్ లో చనిపోయారు అందరు నలుగురు 1 వీక్ ఒకే వారంలో నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతున్నారు కాబట్టి నేను ఎస్కేప్ అయ్యాను వాళ్ళు చనిపోతే నాకు తీసుకు చూపించారనమాట వాళ్ళు మంచాల మీద పెట్టి నల్లగా బొగ్గులాగా మాడిపోయి అయ్యో వాళ్ళకి చుట్టూ నిమ్మకాయలు వేప మండలు అంటకుండా తర్వాత వాళ్ళకి అటెండర్స్ గా స్మాల్ పాక్స్ వచ్చి హీల్ అయిన వాళ్ళే అటెండర్స్ కొత్త వాళ్ళు తగులుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత దట్ ఈస్ అవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందుకని మా పేరెంట్స్ కూడా ఒక్కడు ఒక్కడు అనేట్లు పెంచుకొచ్చారు అంతేకా ఇప్పుడు మిగిలింది 5 గురిలో ఒకళ్ళే కదా మీరు అంటే మా అంటే మా ఏ వయసులో అది నేను 9th ఇయర్ ఇక తర్వాత ఒక సిరీస్ 8th, 6th, 4th, 1 ఇయర్ లాస్ట్ ఈజ్ 1 ఇయర్ ఓ ఓకే మీ చెల్లి తమ్ముడు చివర నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు అంటే ఇంట్లో పెద్ద మీరు ఇంట్లో నేను పెద్ద ఓకే సో అట్లాంటి కెలామిటీస్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఫ్యామిలీ దెన్ మై సన్ ఇట్లాంటి సన్ యాక్సిడెంట్ లో చనిపోవటం సో గుర్తుకొస్తే ఇప్పుడు కూడా ఇస్ ఎ బిగ్ మెంటల్ ట్రామా వ్యక్తిగతంగా మీకు ఏదైనా పెద్ద ఎక్కువ బాధ కలిగించేది బాధ చాలా బాధ కలిగించేది ఎందుకంటే అక్కడ చూసారు ఆ ఫాదర్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీరు ఫాదర్ గా మీకు ఒక ఎక్స్పీరియన్స్
సో ప్రతి వ్యక్తి వెనక ఎట్లాంటి ఉంటాయి కదా అప్స్ అండ్ డౌన్స్ సో ఇప్పుడు మీ అబ్బాయి విషయంలో మీరు కోలుకోవడానికి ఎంత టైం పట్టింది కోలుకోలేదు ఇంకా కోలుకోలేదా అంటే సరే పని ఉన్నప్పుడు పని చేసుకుంటూ పోతాం ఇవి ఖాళీగా ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది ఎందుకంటే గోల్డ్ మెడలిస్ట్ వాడు అవును ఆర్థోపెడిక్స్ లో గోల్డ్ మెడలిస్టు సింగరేణిలో జాబ్ వస్తే వాడు శాలరీ మొత్తం కూడా బెంగళూరులో కదా చదివింది మెంగళూరు చెన్నై 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 మీరే సాయం చేశారు అవును సో అక్కడ డొనేషన్ కట్టి జాయిన్ అయిన స్టూడెంట్ కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నాడు గోల్డ్ మెడల్ తీసుకొని సింగరేణి కాలేజ్ లో శాలరీ ఇస్తే ఆ శాలరీ తోటి మాకు అవసరం లేదు నాకు వాడికి ఏంది హాస్ వాడు అక్కడ క్వార్టర్స్ లో ఉంటూ అన్నం వండుకొని తింటూ పలానా అబ్బాయిని కూడా చెప్పేవాడు కాదు అవును కరెక్టే వాడు ఆ డబ్బుల్ని మందులు కొని పేషెంట్ పేదవాళ్ళకి ఇచ్చి సహాయం చేస్తున్నాడు ట్రైనింగ్ అయిపోయి గోల్డ్ మెడల్ వచ్చి నా నెక్స్ట్ డే ఐఎమ్ స్టార్టింగ్ మై లైఫ్ అని వస్తున్నాడు అన్నమాట దట్ వాస్ ది డే హీ మెట్ విత్ నెక్స్ట్ సో అది అదే నాకు ఐడియా ఉందండి అది సంఘటన నేను ఉన్నాక ఆ రోజు వచ్చాను సో దాని నుంచి ఇంకా కోలుకోలే మీరు అంటే గుర్తుకొచ్చినప్పుడల్లా ఫీల్ చేతులు అన్నం తినబోతుంటే మిస్ అయిపోయాను అంతే మరి నేచురల్ చేతికి అందిన వాళ్ళు కదా పైగా మెరిట్ స్టూడెంట్ సో అట్లీస్ట్ వారసుడు ఉండేవాడు ఇప్పుడు మీ హాస్పిటల్ ఏం చేశారు మరి నర్సరాపేటలోది హాస్పిటల్ అంటే మా మా మిగతా ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు ఒక గర్ల్ ఒక బాయ్ గర్ల్ ఏమో గైనకాలజిస్ట్ అండ్ హస్బెండ్ ఈజ్ కార్డియాలజిస్ట్ వెల్ సెటిల్ ఇన్ గుంటూరు మంచి ప్రాక్టీస్ మంచి గుంటూరు టౌన్ లో వాళ్ళు సో అమ్మాయేమో సార్ షీ జాయింట్ సమ్ ఫార్మా కంపెనీ రన్ చేస్తుంది బాబేమో హిస్ గుడ్ యూ హీస్ గోల్డ్ మెడలిస్ట్ క్యాన్సర్ సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసి ఇప్పుడు నాకు సపోర్ట్ అనమాట స్పీకర్ గా నేను లేకుండా జనంలో తిరగలేను కదా ఇంతకుముందు కూడా కొంచెం నాకు సపోర్ట్ ఇంకా పాలిటిక్స్ లో జనం పనులు చూసుకుని చేస్తూ ఈజ్ ఆల్సో డూయింగ్ సమ్ బిజినెస్ లైన్స్ చిల్డ్రన్ ఈజ్ వెల్ సెటిల్డ్ ప్రాబ్లం లేదు నాకు అది ఒక్క రోడ్డు తప్పితే వీళ్ళంతా వెల్ సెటిల్డ్ సో మీకు ఇప్పుడు నాకు తెలిసి కోటప్పకొండకి వెళ్ళొస్తున్నప్పుడు ఒకసారి బాంబులు పెట్టారు కదా అంతేనా అది ల్యాండ్ మైన్ ల్యాండ్ మైన్ ల్యాండ్ మైన్ తర్వాత ఒక 3-4 టైమ్స్ అటాక్ జరిగింది అట్లా సో ఎక్కడ కూడా గాయాలు కాకుండా తప్పించుకుంది అప్పుడు ఒక యాసిడ్ బాంబు వేస్తే ఇక్కడ కూడా స్కార్ ఉంది ఇక్కడ అవునా ఓకే యాసిడ్ బాంబు యాసిడ్ బాంబు చుక్కబడింది అది ఓకే ఓకే అది కుదరబడింది సో వీ హ్యావ్ ఫేస్డ్ పాలిటిక్స్ విత్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ద క్రైసిస్ ఎందుకు వచ్చిన కావాలనిపించలేదు ఎప్పుడు అనిపించిన పట్టుదల కదా ఇప్పుడు అనిపిస్తుంది రిస్క్ ఎందుకు హాయిగా అంతకుముందు అయితే హాయిగా ఫ్రెండ్స్ మేము కాలక్షేపం తర్వాత డిన్నర్లు అదే కదా ఫంక్షన్స్ టూర్స్ అండ్ ప్రాక్టీస్ ఇది చేసేవాళ్ళం ఇవన్నీ పోయి ప్రాక్టీస్ కాదు కదా పైగా అనిపిస్తుంది బట్ యాక్సెప్ట్ చేయలేము దానికి అలవాటు పడిపోయాం కెనాట్ బి నెంబర్ 2 ఓకే యు హావ్ టు బి నెంబర్ 1 నెంబర్ 1 ఆ రకంగా మీకు మాకు సారి అనమాట అదంట ఇంకా కష్టపడడం అవసరం అయితే ఇంకా ఇంకా అన్నట్టుగా ఉంటుంది అనమాట కానీ మీకు మొత్తం కెరీర్ లో మీకు ఒక పెద్ద క్రైసిస్ తీసుకొచ్చింది మీ ఇంట్లో బాంబులు పేలటం కదా ఎలక్షన్స్ కు ముందు చాలా డిఫెన్స్ లో పెట్టేసింది 99 ఎస్ ఏంది ఎట్లా జరిగింది అసలు ఆ సంఘటన మామూలుగా ఇప్పుడు చెప్తున్నాను నాకు 1 ఏకర్ మా ఇల్లు ఎస్ 1 ఏకర్ అట్లాగే బిల్డింగ్ కూడా ఎంతో ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఎవరు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు అనమాట సో అలాంటి దాంట్లో ఇప్పుడు పేషెంట్స్ లేరు కదా ఖాళీగా ఉంది నేను ప్రచారంలో ఎక్కడ పొదిలి అంటే దాదాపు 120-130 కిలోమీటర్స్కి వెళ్ళా వెళ్ళినప్పుడు ఎవరు లేరు కాబట్టి పోలీసులు ఊళ్ళో కూమింగ్ చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడైతే ఊర్రారు పోలీసులు అని చెప్పి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి పెట్టారని చెప్పి పెట్టిన తర్వాత డాక్టర్ గారు వస్తే ఊరుకోడు ఇట్లాంటి అని చెప్పి పోలీసు అంతా వెళ్ళిపోయినా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను తీసుకుపోయేదంటే వాడో మందు కొట్టున్నాడు మందు కొట్టి వాడు తొక్కాడు తొక్కి సో 4 ఇంపార్టెంట్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్ నాకు చాలా బాధ నేను దాంట్లో ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేశారు ఓకే దాంట్లో నేను వెళ్ళాం ఎవరితోనో ఒకటి మాట్లాడుతుంటే చంద్రబాబు గారు అన్నారన్నమాట మొత్తం చెబుతుంటే నిజంగా శివప్రసాద్ గారు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నాడు అంటే ఓకే బట్ ఇట్ ఈస్ హౌస్ అన్నారు ఆ పెద్ద మనిషి ఎవరు నిజంగా అనిపించింది నాకు అది ఆ రోజు కాదు ఈ రోజు కాదు నిజంగా మనం గిల్టీ కాకపోయినా నేరం చేయకపోయినా మచ్చ మాత్రం ఉంటుంది సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు మీ ఇంట్లో జరిగినప్పుడు కానీ మా ఇంట్లో జరిగినా మన సంబంధం లేదంటే ఎవరు నమ్మరు దాన్ని ఇతరత్ర విచారం ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సిందే కానీ అది చేసినా కూడా ఎవరైనా ఎత్తి చూపడానికి మచ్చగా అనిపిస్తుంటది అవును బాధ రెండు రకాలు ఒకటి ఏంటంటే ఎవరు అమాయకులు ప్రాణాలు పోయినాయని ఒకటి రెండోదేమో మనం ఏం తెలియకుండా ఇంత బాధపడుతున్నాం ఏంటి ఇంత నష్టపోయాం ఇంత చెడ్డ పేరు కానీ ఏంటంటే
నేను ఒకసారి అది అయిపోయిన తర్వాత ఎలక్షన్ జరుగుతున్న ప్రాసెస్ నెక్స్ట్ డే జనంలోకి వెళ్ళా. నేను ఇలాంటి వాటికి మీరు సంబంధం ఉందని మీరు అనుకుంటే ఓటేయద్దు నాకు, ఓడించండి. ది వెపన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నాకు ఇట్లాంటి సంబంధం ఉండదు, నా డెవలప్మెంట్ సర్వీస్ తప్పితే వేరే చేయను అనుకుంటారో నాకు ఓటేయండి. విలిమి 10,000 ఓట్స్ గెలిపించారు. అవును, ఆ ఎన్నికల్లో గెలిచారు, 10,000 ఓట్స్ గెలిచారు. సో అది నేను ఇప్పుడు ఇట్లాంటి అలా నేచరే కాదు, ప్రాణం పోయటం లేకపోతే వైద్యం చేయడం తప్పితే ఇది కాదు మన వృత్తి కాదు. సో కానీ హోమ్ మినిస్టర్గా మీరు చాలా స్ట్రగుల్ కూడా అయ్యారు కదా, వంగవెట్టి మోహన్ రంగ హత్య జరగటం, మిగతా మంత్రిత్వ శాఖలు అప్పుడు ఏమీ కూడా మీకు ఛాలెంజ్ చేయదు కాల, బట్ అప్పుడు మాత్రం మీరు ఈ కుడ్ నాట్ విత్స్టాండ్ రిజైన్ చేసేదాకా వెళ్ళారు కదా. అప్పుడు ఐ థింక్ ఇట్ 89లో బిగినింగ్ December 26th వచ్చినప్పుడు ఆ మర్డరు, మర్డరే చాలా ఘోరం. మర్డర్ తర్వాత జరిగినటువంటి వైలెన్స్, కొంతమంది లేడీస్ని కొంతమంది సామాజిక వర్గాన్ని రేప్ చేయటం, ప్రాపర్టీస్ లూట్ చేయటం, ప్రాపర్టీస్ తగలబెట్టడం, ఒక డాక్టర్ని చంపటం, నాట్ ఓన్లీ విజయవాడ గుంటూరు మెనీ ప్లేసెస్ ఆ రకం జరిగిన దానితో చాలా కలత. అంటే ఇంత కమ్యూనికేషన్స్ లేవు అప్పుడు, కమ్యూనికేషన్స్ లేక సంబంధించిన ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉండి ఇట్లా మొత్తం మీద మొత్తం కూడా దాడులు ఓ అడ్డం లేకుండా జరిగిపోయాయి. దాంతో చాలా బాధపడి ఈ పర్సన్లో మనం ఉండటం కరెక్ట్ కాదు, చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ఈ సంఘటనలు ఇట్లాంటి జరిగితే ఇటు రాజీనామాలు చేసి తప్పుకున్నారని చెప్పి నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను. 24 అవర్స్ తర్వాత చేసిన తర్వాత ఇట్లా చాలా బాధగా ఉంది, రెండు మర్డర్ అంతే వైలెన్స్ రెండు కూడా చాలా బాధ, రాజీనామా చేస్తాను. ఆయన అన్నారు అప్పుడు, నిజమే నువ్వు రాజీనామా చేస్తావు, నువ్వు హోమ్ మినిస్టర్వి, బట్ ముఖ్యమంత్రి దగ్గర నుండి లాయర్ ఆర్డర్, నేను చేయాలి, నువ్వెందుకు చేయాలి అని అన్నాను. నేను సెడ్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది దొరుకుతారండి, మీరు మహానాయకులు, మీలాంటి వాళ్ళు ఎవరు దొరకరు, కాబట్టి మీరు ఇప్పుడు నైతిక బాధ్యత నేను తీసుకోవాలా తీసుకోవాలా అందుకని ఇదిగా మీరు కంటిన్యూ చేయాలి ఇది సార్, నేను సాక్రిఫైస్ చేస్తాను. సాక్రిఫైస్ కాదు అసలు, నేను తప్పకుండా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోనంటే నాకు 24 అవర్స్ టైం అనిపించి 24 అవర్స్ తర్వాత నువ్వు చెప్పింది అంటే రీజన్ ఉంది కొన్ని, ఎందుకంటే పదవి కాదు వాల్యూస్ కూడా ఉండాలా అని ఆయన ఒప్పుకున్న తర్వాత నేను రాజీనామా చేశాను. అట్లాంటి ఎస్ నేను ఆల్వేస్ ఫీల్, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా, ఒక అవకాశం కానీ ఒక పదవి కానీ ఒక అధికారం కానీ రావడం ముఖ్యం కాదు, మనం దాంట్లో ఏం చేసామనేది చాలా ముఖ్యం. ఆ విధంగా ఉండటం అనేది నాకు అంటే అదుపు చేయలేకపోయానన్న బాధతో మీరు ఆ రోజు జరిగింది రాజీనామా చేయండి. ఉన్నాయి జరిగిన సంఘటనలు, నేను అదుపు చేయడం కాదు, నేను ఒకటి అలర్ట్ ది మెషినరీ అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేవు, ఆ రోజు ల్యాండ్ లైన్ తప్పితే సెల్ ఫోన్ లేదు అంతే. సో ఆ రకంగా కొంత అదుపు చేయాలనే ఉంది, ఇంత ఘోరం నా నేనుండగా జరిగింది ఏమిటి అనేది రెండు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనం పదవిని తప్పుకోవటమే న్యాయం అని చెప్పి నేను రాజీనామా చేశాను. ఓకే, సో రెండోది ఏంటంటే మీకు ఈ మొత్తం కెరీర్లో ఒకటి ఈ బాంబులు ఒకటి ఇదొకటి ఇంకొకటి ఆరోపణ ఏదో బియ్యం సేకరించి అమ్మారనేది ఒకటి ఇరిగేషన్ చేశారు గుర్తుంది, దానికి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇంకా ఫన్ అన్నమాట, అది ఇంకా ఫన్. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక సైక్లోన్ పెద్ద సైక్లోన్ డ్యామేజ్ రాజోలు ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం కొట్టుకుపోయి చాలా ఇళ్ళన్నీ మునిగిపోయి అంతా బట్టలు కట్టుబడులతో బయటకు వచ్చిన సందర్భంలో సరే అందరూ గవర్నమెంట్ అంతా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో సెక్రటరీ పెట్టేశారు, మినీ గవర్నమెంట్ పెట్టేసి మొత్తం రెస్క్యూ ప్రోగ్రామ్స్ అంతా ఆపరేట్ చేస్తున్నారు. చేస్తే నేను బయట తిరుగుతున్నాను, నేను యాక్చువల్గా వాజ్ ఇన్ స్టేట్స్, ఇది జరగానే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తామంటే కొంతమంది మేము కూడా బియ్యం ఇస్తాం, మేము కూడా దాన్ని ఇంకోటి ఇస్తాం, బట్టలు ఇస్తాం అని చేస్తున్నారు. సో బియ్యం అంతా కూడా తెచ్చి ఇక్కడ పోస్తున్నారు మా హాస్పిటల్లో, ఒక రూలు పోసేస్తున్నారు. పోసేస్తే ఈ ముక్కిపోవడం తడిచిపోవడం జరుగుతుందని చెప్పి మా ఫాదర్తో ఎవరో బస్తాల్లో పోసేసి ఆడియో కప్ప చెబుదామండి అని అన్నారు. బస్తాల్లో పోయాలంటే కాటా వేయాలి, కాటా వేయాలి. ఆర్డీఓ దగ్గరకు వచ్చేసి తీసి కాటా వేసి తీసుకుపోనంటే కాటా వేస్తుంటే ఈ కాటా వేయటం అమ్ముకోవడానికి, ఓకే ఈ కాటా వేస్తున్నారు అమ్ముకోవడానికి తీసుకుపోతున్నారు వీటిని, ఎంత 96 క్వింటాల్ ఎంత ఉండదు మొత్తం 96 క్వింటాల్స్ అని చెప్పి ఎవరు మాకు వైసీఆర్ లీడర్స్ ఎవరు ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండకూడదండి కాటా వేసి మేము తీసుకుపోయి ఆడియో కప్ప చెప్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళు మెదకుండా ఊరుకున్నారు, ఇదేదో వచ్చింది మనకెందుకు గొడవ అని. సో ఇక మన మీదకి వచ్చింది. ఓకే నేను
అన్నాను మొత్తం ఎంక్వైరీ చేయండి ఇది అక్కడే ఉన్నాయి కదా ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి కదా బియ్యం అంటే ఆరోపణ చేసేవాడికి మనిషిని కొట్టాలి అని అంటే కాల్ డాగ్ మ్యాడ్ బిఫోర్ కిల్ అని సో ఇక్కడేం దొరకలేదు కదా ఇది పెట్టి చేశారన్నమాట అట్లా ఉంటాయి సో రెండోది ఏంటంటే ఇప్పుడు జిల్లాలో ఉన్న వాళ్ళందరిలోకి మీరు సీనియర్ తెలుగుదేశంలో కానీ మిమ్మల్ని మీ నాయకత్వాన్ని అందరూ ఆమోదించడానికి ఎందుకు వ్యతిరేకిస్తారు ఏమిటి అసలు రీజన్ యాక్చువల్ గా చాలా మందిని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కానీ వచ్చేటప్పటికి ఏంటంటే డాక్టర్ గారు ఆయన చాలా నియంత్రణ దూరంతో పోతుంటారు అంటారు ఏంటి అసలు అది మీ వాదన కరెక్టా వాళ్ళ వాదన కరెక్టా వాదన ఇద్దది కరెక్టే ఇద్దది కరెక్ట్ కాదు ఎందుకంటే సో జెన్యూన్ గా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఎదిగే వాళ్ళు ఎదిగిన వాడు చూస్తే అసూయ పడతాడు నేను అవకాశాలు ఇచ్చానా నేను ఎంకరేజ్ చేశానా అది ఒక ఫ్యాక్ట్ వాళ్ళ మనసులో ఉంటుంది కానీ వాళ్ళకి అవకాశాలు రావాలంటే నేను పక్కన ఉండాలి ఇప్పుడు మీరైతే ఎట్లా అనేది వస్తుంది ఇది ఇప్పుడు చరిత్ర మొత్తం తీసుకోండి రాజులంతే రాజకీయ నాయకులు అంతే ఎన్టీఆర్ గారిని చూస్తే తీసుకోండి ఎంతమంది ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టారు చూస్తే ఇది అప్పుడు నేను అనుకుంటాను అనమాట నేనే కదా ఎమ్మెల్యే సీట్ ఇప్పించాను నేనే కదా ప్రచారం చేశాను నేనే కదా చందాలు ఇప్పించాను ఈయన మరి ఇది ఇట్లా చేస్తున్నారు ఏంటంటే నాకు తోచదు నేను చాలా బాధపడతాను బాధపడినా కూడా అప్పుడు ఏం గుర్తుకొస్తాయి చంద్రబాబు గారు ఎంతమంది చేశారు లేకపోతే రాజశేఖర రెడ్డి ఎంతమంది చేశారు ఇందిరాగాంధీని ఎంతమంది చేశారు ఎన్టీఆర్ గారు ఎంత జరిగింది అనుకున్నప్పుడు రాజకీయాలు కామన్ కావాలనిపిస్తుంది అందుకని ఇట్స్ ఏ గ్యాప్ ఇట్స్ ఏ కాంపిటీషన్ స్ట్రాంగ్ పర్సన్ ఈజ్ జెలస్ ఆఫ్ స్ట్రాంగర్ పర్సన్ అంతేగా అంటే ఈయన లేకపోతే మనకు వచ్చేస్తుంది కదా అనే దాంట్లో దాన్ని మనం ఏం చేయలేము అనమాట బట్ కొంచెం అసర్టివ్ టైప్ అనేది నేను కరెక్ట్ అసర్టివ్ అవతల వాళ్ళు మనం బాగున్నా కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారే అనుకున్నప్పుడు ముభావంగా ఉంటాను ఈ ముభావాన్ని గర్వంగా అనుకుంటారు అవతల అది ఏంటంటే ఇంత చేస్తే నన్ను ఇట చేస్తున్నాడు అంటే నేను పిలుగుతాను ఫీల్ అయ్యి నేను మాట్లాడడానికి ఇష్టపడను మాట్లాడలేదు కాబట్టి గర్వం అనుకుంటాను ఇంటర్ప్రిట్ చేసి అన్ని కరెక్టే కానీ నేను నాకేంటంటే నేను ఇంత బాగా చూశాను ఆయన గెలవడం కోసం ఇంత తాపత్రయపడ్డాను అయిపోయిన తర్వాత ఇట చేస్తున్నాడని నేను అనుకుంటాను నేను రైటే ఇద్దరు రైటే ఎట్లా మరి ప్రాక్టికల్ బట్ నేను అనుకుంటే ఏంటంటే ఓకే యాజ్ ఎక్స్పీరియన్స్ ఎస్ యు ఆర్ మచ్ మోర్ మెచ్యూర్డ్ పర్సన్ నౌ చేసినప్పుడు సార్ జరుగుతాయి వాటిని ఎట్లా మనం కమ్యూనికేట్ చేయాలా ఎట్లా వాళ్ళ మధ్య గ్యాప్ తగ్గించుకోవాలా అనే ఆలోచన ఎందుకంటే యాస్పైర్ చేయడం తప్పు కాదు పదవి రావాలి కోరుకోవడం తప్పు కాదు దానికోసం కంపీట్ చేయడం కూడా తప్పు కాదు దీనికోసం బురదేయడం తప్పు అవును ఎవరికో తప్పలేదు నేను నేను అదే ఇప్పుడు అందుకనే మాకు గుంటూరు జిల్లాలో మా పుల్లారావు గారికి మంత్రి పదవి ఐ ఫెల్ట్ ఓపీ ఓకే రెండు మూడోసారి గెలిచాడు చేయడం అనేది కానీ ఇప్పుడు వేరే వాళ్ళు ఉంది ఇప్పుడు పుల్లారావు గారికి వచ్చిన బాధపడేవాడు చాలా మంది ఉన్నారు నేచురల్లీ ఇప్పుడు దాకా నరేంద్ర ఐదు సార్లు ఇప్పుడు దాకా తెలియదు ఇప్పుడు మొదలవుతాయి కాబట్టి అది పొలిటిక్స్ లో సహజం కానీ నేను నిజంగా నా తత్వం ఏంటంటే అలక స్వభావం అలక స్వభావం అది అలుగుతారు అలుగుతాను ఎందుకంటే నేను ఎట్లా ఉన్నాను వాళ్ళు అట్లా ఉండరేంటి అనుకున్నప్పుడు సాధ్యం అసలు అది సాధ్యం అంటే డాక్టర్ కోడలు ఒకడే ఉంటాడు మిగతా వాళ్ళంతా ఒకే రకంగా ఎట్లా అసలు ఇది ఇన్హెరెంట్ క్యారెక్టర్స్ ఈవెన్ చంద్రబాబుతో కూడా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చాలా ఎఫెక్షనేట్ ఉంటాను చాలా రాయల్ అనుకుంటాను నేను దాంట్లో కొంచెం అభిమానం నమ్మకం నా మీద ఓపెన్ గా చూపించచ్చు కదండి ఓపెన్ చూపించరు ఆయన యాక్షన్ చూపిస్తాడు ఇప్పుడు ఆయన గురించి 30 ఏళ్ళ సాన్నిధ్యంలో ఆయన ఎగ్జిబిట్ చేసిన సంగతి తెలుసు కదా నేను ఎందుకంటే ఇద్దరు లీడర్స్ తో పనిచేశాను ఎన్టీఆర్ చంద్రబాబు ఇద్దరు నార్త్ అండ్ సౌత్ అనమాట కరెక్ట్ ఎన్టీఆర్ మాటల్లో ఏముంటుంది మనసులో అదే ఉంటుంది అంతే ఆయనకి ఏంటంటే బయటపడి అది ఎంజాయ్ చేసిన వాడు నేను కరెక్ట్ ఇది అక్కడ లేదు ఏంటి అని అనుకుంటుంటాను ఇది ఉండదు మాటల్లో ఉండదు మాటల్లో ఉండదు ఉండదు అంతే నేను ఫీల్ కావడం కూడా సహజమే కదా కానీ ఆయన ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా అంట అంటే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు కావచ్చు ఇంకో పర్సన్ కావచ్చు సైకాలజీ అంటే సిట్ అలోన్ మాట్లాడి ఆలోచించేటప్పుడు హీ హాస్ హిస్ ఓన్ రీజన్ అనిపిస్తుంది అప్పుడు మనసు తేలికపడుతుంది ఓకే లేకపోతే నేను ఇంత లాయల్ ఆయన కోసం ఏమైనా చేస్తాను నేను కానీ ఆయన దగ్గర నుంచి రెసిప్రోకేషన్ రావట్లేదండి బట్ యాక్షన్ లో వస్తుంది యాక్షన్ లో సో అల్త్రు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు యాక్షన్ లేకపోతే ఎక్కడ కూర్చుంటారు అదే అన్నా సో ఆయన టైంలో మంత్రిగా ఉన్నారు మంత్రి కాదు ఎన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అవును మళ్ళీ కాసేపు ఇటు వద్దాం స్టేట్ దగ్గరికి
మీరు స్పీకర్ గా బాధ్యత తీసుకోగానే ఏంటి ఈ ప్రభుత్వం ఏదో ప్రవాసంలో ఉన్నట్టుగా ఉంది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంత వీలైతే అంత అందరూ పోతే పోతే నేను కోరుకునేది ఏంటంటే ఈ హౌస్ లో రెండోసారి ఎంటర్ అయ్యాం. కొత్తగా అసెంబ్లీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. కానీ అతి త్వరలోనే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ లా కాకుండా, అసెంబ్లీ ఇన్ ఎగ్జైల్ లా కాకుండా, ఎక్కడో మన రాష్ట్రం మనం చేసే చట్టాలు అసెంబ్లీ ఇక్కడ అనేది కాకుండా, మనం వసతులు తక్కువైనా సరే మన రాష్ట్రంలో మన అసెంబ్లీ ఉండాలి, మన రాష్ట్రంలో మన సెక్రటేరియట్ ఉండాలి, మన రాష్ట్రం మన పరిపాలన సాగాలి, అక్కడ మనం కమిట్మెంట్ తోటి ప్రజా పరిపాలన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదో అద్దీంట్లో ఉన్నట్టు భావన ఉందా అసెంబ్లీలో కూర్చుంటే? తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రం కలిసి ఉండాలని సమైక్యాంధ్ర కోసం పోరాడిన వాళ్ళు నేను కూడా. అవును, బాగా బాగా పోరాడాం, రైతులు బోళ్ళు తిరిగాం, జిల్లాలన్నీ తిరిగాం, ఉద్యమాలు చేసాం, అన్ని చేసాం. విడిపోయింది, విడిపోయిన దానికి కారణాలు ఎత్తుకొని వాళ్ళని వాట్ టు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేననేది ఏంటంటే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కూడా ఇంటి పక్కోడు సుఖంగా లేకపోతే నువ్వు సుఖంగా ఉండవు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ రాష్ట్రం బాగాలేకపోతే మనం బాగుండవు. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా కనుక్కోవాలి, మనం ఆంధ్రప్రదేశ్ బాగాలేదు వీడు బాగుంటుంది కనుక్కోవాలి. సో ఆ మేరకు నేనేంటంటే ఇక్కడ నవ్వు సెపరేట్ అయిపోయిన తర్వాత దిస్ ఆ ఏపీ గవర్నమెంట్, ఏపీ అసెంబ్లీ, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎగ్జైల్, ప్రవాసంగా ఉన్నామని మాట అన్నాను. కాబట్టి ఎంత పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామో, లేదా నవ్యాంధ్ర కావాలనుకుంటున్నామో, అదేవిధంగా మనం అక్కడికి వెళ్ళాలంటున్నాను. వసతులు లేకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవచ్చు, ఉన్నతాంతా అడ్జస్ట్ అయితే ఇట్ ఇన్స్పైర్స్ పీపుల్ ఫర్ ప్రాపర్ బిల్డింగ్ ఆఫ్ ది న్యూ స్టేట్. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు కర్నూలులో టెంట్స్ రెంటెడ్ బిల్డింగ్స్, టెంపరీ బిల్డింగ్స్ చేసాం చూసాం. నేను అదే మెడికల్ కాలేజ్ చదువుకున్నా, అప్పుడు ఏర్పాటైనటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ వాటిలో చదువుకున్నాను మెడికల్ కాలేజీలో. సో వి నో. కాబట్టి వసతులు బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాక పోదాం అనే దానికంటే నిర్మాణం చేసుకున్నాం. కరెక్ట్. సరే, మీరు కాసేపు ఏంటంటే మామూలు ఒక సీనియర్ పొలిటీషియన్ గా చెప్ ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్గా కూడా, ఎందుకంటే ఇన్ని పోర్ట్ఫోలియో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ స్టేట్ని నిజంగా చెప్పినట్టుగా ఆ స్థాయిలో డెవలప్ చేయడం సాధ్యమవుతుంది అసలు? ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. సాధ్యం చేయగలడు, ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇంపాసిబుల్ కాదు, దుర్లభం కాదు. దేనికంటే 95లో ఒకసారి చూడండి, మీరు మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు డబ్బులు లేవు. అప్పటి నుంచి 10 సంవత్సరాల్లో ఓవర్డ్రాఫ్ట్లు ఉండే, ఇప్పుడు ఓవర్డ్రాఫ్ట్లు ఏంటి, అసలు జీతాలు ఎదుక్కోవడమే. అవును. సో ఆ రోజుల్లో మీకు కేంద్రం నుంచి సపోర్్ట్ కూడా లేదు. అవును, కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఇంత రెవెన్యూస్ ఉండే కాదు లేవు. సో బట్ 10 ఇయర్స్లో సర్ప్లస్ బడ్జెట్కి వచ్చాం. ఇప్పుడు డబ్బు ఏం చేయాలి డబ్బు అనే ఆలోచన స్టేజ్కి వచ్చాం. సో ఇప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కేంద్రం నుంచి సపోర్ట్ కానీ, లేకపోతే మోటివేషన్ ఇవన్నీ కానీ డిఫికల్ట్ కాదంటలేదు. కానీ ఇఫ్ దెర్ ఈస్ సంబడి హూ కెన్ డూ ఇట్, హీస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ ఇట్ అనేది నా ఉద్దేశం. డిఫికల్ట్ నౌ, చాలా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చాలా పూలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం, రాష్ట్రం, ఎన్ని ప్రజల్లో అన్ని చేసుకుంటే కానీ అవుతుంది. అందుకని మొన్న ఎలక్షన్స్ మీరు చూడండి, ఓటేసిన వాళ్ళలో ఒక కారణం తెలుగుదేశానికి ఓటేయటం అనేది విడిపోయింది. విడిపోయింది అని బాగు చేయాలంటే హీజ్ ఓన్లీ సూటబుల్ పర్సన్, ఒక కంపారిజన్ వచ్చి కూడా ఓటేశారు, అది కూడా కారణం. కాబట్టి దాన్ని ఆయన కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో జనరల్గా స్పీకర్ పోస్టులు తీసుకున్న వాళ్ళ తర్వాత రాజకీయాల్లో పెద్ద షైన్ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు, మరి మీకేమని పీట్లేదా తీసుకున్నారు? అది నాకు సెంటిమెంటల్గా అసైన్మెంట్ తీసుకున్నప్పుడు కొంచెం భయం అనిపించింది. తర్వాత ఛాలెంజ్ దీంట్లో కూడా రాణించాలనిపించింది. ఎందుకంటే మా రామకృష్ణుడు గారు ఉన్నాడు కదా, అదే కదా, బ్రహ్మాండంగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, మళ్ళీ గెలవాల గెలవకొని ఇప్పుడు ఇవాళ మన ఫైనాన్స్ మినిస్టర్ ప్రతిభా భారతి, ప్రతిభా భారతి అంటే మళ్ళీ గెలవాల గెలవాల. ఆల్మోస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పీకర్ చేసి సీఎం అయ్యాడు వైల్ ఇన్ పోస్ట్ పొజిషన్. అవును, తర్వాత అట్లాగే ఇప్పుడు అది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇప్పుడు అంతే కదా, ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా. ఒకటి
ఇప్పుడు మామూలుగా చూస్తే స్పీకర్ అనే వాళ్ళకి సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది లెక్క ఓకే యాక్టివ్ గా ఉండి మీరు ఉన్నంత యాక్టివ్ గా ఉన్నప్పుడు రిటైర్మెంట్ ని మీరు ఊహించలేరు కదా ఊహించలేము ఓకే నాకేంటంటే నా గొప్పతనంతో వచ్చింది కావు ఇవన్నీ దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ లక్ లక్ దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఫెయిత్ उंटे मल वस्तम उद्योग मुफ संवस वारस फील వారసరుగా వచ్చేది నేను కోరుకోలేదు ఆపర్చునిటీ వచ్చేది నీకు ఓకే నీకు మిగతా వాళ్ళకంటే బెటర్ అవకాశాలు ఉన్నాయి యు ఆర్ స్టాండర్డ్ డిఫరెంట్ ప్లాన్ యు ఆర్ దేర్ యా ఉంది దాన్ని యాక్సెప్టబిలిటీ తెచ్చుకోవాల సర్వీస్ చేయాల పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల వాళ్ళ కోసం కష్టపడతాడనే నమ్మకాన్ని సంపాదించాలి దెన్ ఓకే మిగతా వాళ్ళకంటే నీకు మంచి అవకాశాలు ఉంటాయి అంతే తప్పితే వారసరుగా మాత్రమే నువ్వు రావాలంటే కష్టం బట్ హి ఇస్ ఆల్సో హార్డ్ వర్కింగ్ మెటల్ ఉంటదే కదా బాస్ట్ లేదే కానీ సర్కిల్ లేకపోతే ఉండదు కదా హార్డ్ వర్కింగ్ అండ్ హి సపోర్ట్స్ మొన్న ఎలక్షన్స్ మొత్తం కూడా తనే కండక్ట్ చేసి మొత్తం జరిగింది ఆపరేషన్ ఆర్గనైజేషన్ అంతా తనే చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారి బాధ్యత చూడండి ఆ రకంగా చాలా మంది టీడీపీ టాప్ లీడర్స్ సీనియర్ లీడర్స్ పిల్లలందరూ కూడా వచ్చారు అందరికీ కూడా ఒకటే నీలో మెటల్ ఉండాలి అంతేగా నీలో కమిట్మెంట్ ఉండాలి అవన్నీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకంటే నువ్వు యు హావ్ ఛాన్సెస్ బెటర్ ఛాన్సెస్ సిగ్నిఫికెంట్ గా లేవు గానీ ఇప్పుడు ఏదో మంచి చేద్దాం చేస్తే ఇప్పుడు బిఎం ఇన్సూరెన్స్ చెప్పారు మంచి చేద్దాం ఏదో అక్కడ ఏదో తినడానికి తిండి లేదు గవర్నమెంట్ చే చాలట్లేదు అని ఎవరైనా ఇస్తాంటే వాడు పెట్టండి రా అని చెప్తే అదేదో నేను అమ్మడానికి పెట్టుకున్నానని చెప్పినట్లు అట్లాగే బాంబ్స్ ఇంట్లో బాంబులు పెట్టడం ఇది ఊహించినటువంటిది నా నేచర్ కి నా ప్రూఫ్ తగినటువంటిది కాదనమాట సో అట్లాంటి వన్ ఆర్ టూ జరిగిన పెద్ద ఎందుకంటే సిగ్నిఫికెంట్ లేవు కానీ నేను ఎక్కువగా ఇలాంటి కష్టాలు వీడిని చూసినప్పుడు నేను అనుకుంటాను వచ్చినప్పుడు మనసులో బాధపడ్డప్పుడు మనకు మంచి అవకాశాలు వచ్చినాయి కదా దాని దగ్గర ఇటు కూడా చూడాలి కదా చూడాలని వెలుగునీడలు దగ్గర ఉండాలని చెప్పి నా సాటిస్ఫై మైసెల్ఫ్ సో కన్సల్ట్ చేసుకుంటారు చేసుకుంటే తప్పదు కదా సో అంటే మీకు ఎదురైన అంటే బాధాకరమైన సంఘటనలు ఏమన్నాయి బాగా మిమ్మల్ని ఎక్కువ జీవితంలో బాధించినాయి ఒకటి ఆ బాబు మరణం ఒకటి తర్వాత ఎప్పుడు కూడా నాకు ఒంటరి వాడిని అనిపిస్తుంది ఎందుకని మా పేరెంట్స్ కి నేను ఒక్కడినే తర్వాత మా పిల్లలు ఇప్పుడు వచ్చారు కానీ అంతకుముందు సపోర్టింగ్ ఉండేవాడు కాదు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు రాజకీయాల్లో అనేది సో ఆ రకంగా మెడికల్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు అంతా నావాడు అనిపిస్తుంది ఇది వచ్చేసరికి మనం సర్వీస్ చేస్తున్నాం డెవలప్ చేస్తున్నాం కానీ శత్రులు రావడం కాదు వాడు చెప్పేదంతా నిజమని అనిపిస్తుంది కరెక్ట్ కానీ వాడు అవతల పోయిన తర్వాత ఇంకోటి అది నిజమని అనిపిస్తుంది సో ఈ రకమైనటువంటి అన్సర్టనిటీ అండ్ హుమ్ టు బిలీవ్ హుమ్ నాట్ టు బిలీవ్ అని వస్తున్నప్పుడు అది ఆ మనిషికి ఆ లోన్లీనెస్ ఎవరు నమ్మాలా ఎవరు నమ్మకూడదు అనేది రాజులతో సహా ఆ ఒంటరితనం అనేది ఆ భావన చాలా ప్రమాదం సో మెడికల్ ప్రొఫెషనల్ ఎంత హాయిగా ఉండేదో కిందకట్లా వెళ్తే జేబు నిండా డబ్బులతో వచ్చాడు అది రాజకీయాలు జేబులు ఖాళీ చేసి రావాలి పెళ్లికి పోతే లేకపోతే కాంట్రాస్ట్ బిట్వీన్ దీస్ టూ ఎందుకు చాలా మంది అడుగుతారు ఏంటి రాజకీయాలు బ్రహ్మాండ రాజులాగా వెలుగుతుంటే నువ్వేది వద్దనుకుంటావు ఏంటంటే నేను అనేవాడిని మెడికల్ ప్రాక్టీస్ లో అందరూ నాకు దండం పెడతారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పెట్టాలి ఇక్కడ అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ దండం పెట్టాలి అక్కడేమో అందరు డబ్బులు నాకు ఇస్తారు నేను అందరు డబ్బులకి ఇవ్వాలి రాజకీయాల్లో పది మందికి ఒక ఇంట్లో ఒకటి వైద్యం చేశారంటే జీవితాంతరం ఉడపడి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కనపడి మీరు బతికిచ్చారని నేను చెప్తాను ఇక్కడ రాజకీయాలు పది పనులు చేసి పదకొండు పనులు కాబట్టి మారిపోయాడు ఎంత ముందు మెటల్ దగ్గరే పోల్చుకున్నప్పుడు మాత్రం చేయండి ఎంత చేయండి ఈసారి మారిపోయాడు ఇప్పుడు లాగలేడు అని చెప్తారు అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ జాబ్ ఎంత డబ్బు సంపాదిస్తే అంత గొప్ప డాక్టర్ అది
ఏ రూపాయి సంపాదించిన రాజకీయాల్లో అవినీతి అవినీతి తోడు అంతేగా అట్లా ఈయన పోల్చుకున్నప్పుడు ఎస్ డెఫినెట్లీ మెడికల్ ప్రాక్టీస్ ఇస్ గ్రేట్ మై ప్రొఫెషన్ ఇస్ గ్రేట్ ఫైనల్ గా కంక్లూడ్ వచ్చారు ఈ నేను రాజకీయాలు ఉండి కూడా ఎస్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ మై మెడికల్ ప్రొఫెషన్ ఇస్ గ్రేట్ నాకు అందుకని మా నన్ను తెలిసిన వాళ్ళు ఎవరైనా మంత్రి అనరు ఎమ్మెల్యే అనరు డాక్టర్ మా డాక్టర్ తింటానికి సుంపుగా ఉంటుంది నాకు ఓకే సో మీకు ఫైనల్ లైఫ్ అంబిషన్ ఏంటి Whatever I got more, it is more than what I deserve. నేను అనుకున్న దానికంటే అర్హత ఉన్న దానికంటే ఎక్కువ వచ్చింది. ఏం కోరుకునేది లేదు. లైఫ్ అంబిషన్ ఓకే పూర్తి పీస్ఫుల్ గా తృప్తిగా రాజకీయాలనే కాదు లైఫ్ లో సర్వీస్ మోటివ్ ఆ రకంగా రిటైర్ అయిపోవచ్చాలనిపిస్తుంది. నాకు పెద్ద వేరే స్పెషల్ అంబిషన్స్ లేవు. ఎందుకనంటే బహుశా నాకు వచ్చినటువంటి అవకాశాలు అవకాశాలు రాణించే అవకాశం బహుశా అట్లాగే ట్రబుల్స్ పడ్డాం చాలా ట్రబుల్స్ పడ్డాం సో బొమ్మా బుర్ సమానమే నాకు కాబట్టి అది కూడా అలాంటి ఎవరికి రాకూడదు అని కోరుకుంటున్నా సో నా లైఫ్ నా ఫ్యామిలీలో కానీ నా వైఫ్ చిల్డ్రన్ కానీ నా బంధువులు కానీ నాకు స్నేహితులు స్నేహితులు చాలా నా చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ వాల్యుబుల్ ఎందుకంటే నాకు సొంత బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే ఐ మై సీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ మై ఫ్రెండ్స్ వాళ్ళ కంపెనీలో హాయిగా ఉంటుంది నాకు సో ఎందుకంటే కోరుకునేదే లేదు సో హ్యాపీ లైఫ్ ఉండాలని సో పెద్ద అంబిషన్స్ పెద్ద పెద్ద పదాలని ఆశ లేదు సో ఓకే మీ కోరిక తీరాలని ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ